హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షండ్ పప్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మనం పప్పీ సేల్స్ అనేది మనం మొదలు పెడుతున్నామండి. సో ఆ పప్పీ సేల్స్ గురించే మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేసాం. నేను నిజం చెప్తే ఏంటో ఎవరు నంబరు అదో రకంగా చూస్తారేంటో, సేల్ పోస్ట్ పెట్టిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే నేనేం చేయలేనండి. సో ఇప్పుడు మన దగ్గర ఉండే బ్రీడ్స్ ఏంటంటే మీకు చూపిస్తాను. ఇంకొండి వెనకాతల మీకు ఇంకా డాగ్ రాలేదు, వచ్చినప్పుడు చెప్తాను. మన దగ్గర సిజ్జు ఉంది, సిజ్జుకి చివాకి క్రాసింగ్ చేయించి వచ్చే పిల్లని చాలా తక్కువ రేట్కి అయితే మీకు ఇస్తానన్నమాట. సో అవి చాలా హెల్తీగా ఉంటాయి బేబీస్, మీకు చాలా బ్యూటిఫుల్ డాగ్స్ అయితే వస్తాయి. మీకు ఇంకా చూపిస్తాను, వన్ సెకండ్ వస్తాయి, తిరుగుతూ ఉంటాయి. నా మిన్పిన్ కూడా తిరిగింది ఇటేటో. జగ్గు అదిగోండి, జగ్గు కూడా వస్తున్నాడు లోపలికి వెళ్ళిపోయాడు. సో మీకు ఇలాంటి బ్రీడ్స్ అన్నీ కూడా మిక్స్ చేసి నేను ఒక మంచి మంచి బేబీస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాను. ఎలాగంటే గోల్డెన్ రిట్రీవర్ని పూడిల్ని క్రాసింగ్ చేయించి గోల్డెన్ పూ అని, తర్వాత సిజ్జుని పూడిల్ని క్రాసింగ్ చేయించి షిప్పు అని, ఇలా రకరకాల కుక్కలు రకరకాల పేర్లతో అయితే మీ ముందుకు మంచి మంచి బ్యూటిఫుల్ క్రాస్ బ్రీడ్ డాగ్స్ని అయితే నేను తీసుకొస్తాను. ఇప్పుడు మన దగ్గర కేన్ కోర్సో కూడా ఉంది. సో ఈ కేన్ కోర్స్తో నేను డాష్ ఆన్కి కేన్ కోర్సోకి క్రాసింగ్ చేయించుదాం అని చెప్పి అయితే నేనైతే చూస్తున్నాను అనమాట. సో వీడియో అంతా మీరు లాస్ట్ దాకా చూసి ఒకసారి మీ అభిప్రాయాన్ని లాస్ట్ వరకు చూసిన తర్వాతే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇలా చేయాలని ఎందుకు ఆలోచన వచ్చిందంటే, మన వీడియోస్ పెద్దగా రీచ్ రావట్లేదండి. సో రీచ్ రావట్లేదు కాబట్టి నేను ఇలా చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా మనం క్రాస్ బ్రీడ్లు పెడితేనే జనాలు ఎగబడి చూస్తారు. తక్కువ రేటుకి ఇస్తాం కదా, తక్కువని వస్తారు, వ్యూస్ బాగా పెరుగుతాయి, యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి, బ్రీడింగ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి. నేను చక్కగా మళ్ళీ ఇలాంటి సైట్ ఇంకోటి కొనేసుకోవచ్చమాట, పెద్ద సైట్ కొనేయాలి, ఇంకా పెద్ద సైట్ కొనేయాలి. సో అందుకని చెప్పి అలా క్రాస్ బ్రీడింగ్ అయితే మనం ప్లాన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచి శుభసూచకంగా చెప్తారు, అదిగోండి మనకి ఏం కోర్సు కనిపించేసింది. సో దాంతో మొదలు పెడదాం, దానికి డాష్ ఆన్కి చేద్దాం. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. మార్కెట్లో చాలామంది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమో లేదో తెలియకో కొన్ని డాగ్స్ని క్రాస్ బ్రీడ్ చేసి, లేదా అంటే క్రాస్ బ్రీడ్ అని కూడా కాదండి, క్రాస్ బ్రీడ్ అని కూడా కాదండి, వాటికి పేర్లు పెట్టేసి, లైక్ ఇప్పుడు ఓవర్ కుక్ని ఏ ల్యాబో చేసేసింది అనుకోండి, వాటి పప్పీస్ని మన ఛానల్లో చాలాసార్లు ఫ్రీగా పెట్టిన వీడియోస్ ఉన్నాయి. రెండు ఒక మూడు నాలుగు సార్లు పెట్టాం వీడియోస్ అలాంటి పప్పీస్ వచ్చినప్పుడు. సో అలాంటి పప్పీస్ని ఇది ల్యాబ్ సింగిల్ బోను ఇది అది అని చెప్పని తక్కువ రేట్లకి ఓ 3000కి 2000కి అమ్మేసుకొని, అండ్ మొత్తం ఆంధ్రాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. నాట్ ఓన్లీ ఆంధ్ర, ఇండియా మొత్తంలో జరుగుతుంది ఇది. ఇండియాలో ఎక్కడికైనా సరే మేము ట్రాన్స్పోర్ట్ చేసేస్తాము. సో మీరు డాగ్ని తీసేసుకోండి, మీ డాగ్ మీ చేతికి ఇచ్చిన వెంటనే మాకు ఫోన్పే చేయండి, లేదా గూగుల్ పే చేయండి, లేదా మా ఊరు వచ్చిన వాడికి అమౌంట్ ఇవ్వండి, ట్రాన్స్పోర్టేషన్కి ఇంత అని చెప్పని పెద్ద వ్యాపారం జరుగుతుంది దీని మీద. సో ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం. నో టార్పిక్ ఇందులో మేము ఇప్పుడు ఎటువంటి క్రాస్ బ్రీడ్ చేయట్లేదండి. జనాలకు ఒక అవగాహన లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, 3000 4000కి వస్తుంది కదా, ఇప్పుడు తీసుకుంటే ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పని. డాగ్కి దానికి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డాగ్ కన్నా జంతువు, ఏ జంతువు కన్నా మనిషి కన్నా సరే, మీ దగ్గర 100 కోట్లు ఆస్తుంది, మీరు ఒరే బాబు మీరు ఇంకొక 5 నెలలే బతుకుతారు, ఇంక భూ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా సరే దీనికి విరుగుడు లేదు, నువ్వు నీకు ఇప్పుడు బాడీలో ఉన్న వైరస్కి నీకు వైరస్ వచ్చింది, ఇంకో 2 నెలల్లో చచ్చిపోతావు లేదా 5 నెలల్లో చచ్చిపోతావు అంటే అంత డబ్బున్నా మీకు ఉపయోగం ఏముంది, ఏం లేదు కదా, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే కదా 4 రోజులు బతుకున్న రోజులు కూడా. అలాగే డాగ్కి కూడా హెల్త్ అనేది ఉంటుందండి. ఆ హెల్త్ని మనం కాపాడుకోవాలంటే ఆ డాగ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తాత ఎవరు, దాని తండ్రి ఎవరు, దాని అమ్మ ఎవరు, దాని నాన్న ఎవరు, ఇవి క్రాసింగ్ చేయించినప్పుడు ఇది ఏ కైండ్ ఆఫ్ క్రాసింగ్లో పుట్టింది, అంటే సారీ ఏ టైప్ ఆఫ్ మేటింగ్లో పుట్టింది, ఇది లైన్ బ్రీడింగ్లో పుట్టిందా లేకపోతే ఎలా పుట్టింది ఏంటి అన్నీ చూసుకొని మనం డాగ్ని తీసుకుంటాం. ఆల్రెడీ బ్రీడింగ్ గురించి వాటి గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, మొత్తం లింక్స్ అయ్యి పెడతాను నేను. ఒకసారి ఛానల్లోకి అయితే వెళ్ళండి, వీడియోస్ అన్ని చూడండి, వీడియోస్ నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇందాక చెప్పినట్టు వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. చాలామంది ఈ పప్పీస్ని కొనుక్కున్న వాళ్ళు, భయ్య నేను ఇలాంటి కుక్కను కొనుక్కున్నాను, ల్యాబ్ డబ్బామైన క్రాసింగ్ చెప్పాం మీరు, నేను కొనుక్కున్నాను, నా దగ్గర చాలా బాగున్నాయి కుక్కలు, మరి నువ్వు చెప్తున్న హెల్త్ ఇష్యూస్ ఏం నా కుక్కలకు రాలేదు కదా అని చెప్పి మాట్లాడతారండి కొంతమంది మహామేధావులు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ క్రాసింగ్ ఇక్కడ ఎలా చేస్తారో ఎలా కనిపెడతారో కూడా నేను చెప్తాను. ఓకే వెయిట్ వన్ థింగ్, ఫస్ట్ ఇది కంప్లీట్ చేయని ఉన్నాను. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ క్రాసింగ్లో ఎక్కువ పప్పీస్కి అసలు హెల్త్ ఇష్యూస్ అనేవి కనబడవండి, కనిపిస్తే డెఫినెట్లీ ఉంటాయి, వాటికి ఎఫెక్ట్ లేకుండా ఉండదు, కంపల్సరీ ఉంటుంది, బట్ కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు మీకు 6-7 మంత్స్కి వచ్చేసేది దానికి, సారీ ఇప్పుడు మామూలుగా డాగ్కి 8-9 ఇయర్స్కి వచ్చేది దీనికి 8-9 మంత్స్కి వచ్చేస్తుంది అన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అయితే కనిపిస్తాయి. కొంత కొంతమందికి బై లక్ కొన్నిసార్లు ఆ డాగ్ బాడీలో ఇమ్యూనిటీ బాగుండో, లేకపోతే ఆ డాగ్ బాడీకి కరెక్ట్ అయిన గుండె లివర్ అన్నీ సెట్ అయ్యో, దానికి హెల్త్ ఇష్యూ అనేది కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అవుతుంది. హార్ట్ స్ట్రోక్లు వచ్చి చచ్చిపోవడం, వెనకాతల కాళ్ళు పడిపోవడం, బ్రీత్ అందకపోవడం, చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే డాగ్ బ్రీతింగ్ సరిగ్గా ఇబ్బంది, బ్రీతింగ్కి ప్రాబ్లం అవుతుందండి.
మేము క్రాస్ బ్రీడ్ తెచ్చుకున్నాము, దానికి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, లేదా బిహేవియర్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు చాలా టెంపర్మెంట్ అయిపోతుంది, లేదా టెంపర్మెంట్ కాకపోయినా అది ఏదో ఏంటో ముడిలాగా అయిపోతుంది, డిప్రెషన్లో ఉన్నట్టు అయిపోతుంది, దాని బాడీలో ఏదైనా తేడా ఉంటేనే కదండి జంతువు కన్నా మనిషి కన్నా సైలెంట్ అయిపోతారు. కుక్క కన్నా చూడండి మోషన్స్ ఏంటంటే ఒక 2-3 గంటలు కాదు, ఒక రోజంతా కూడా సైలెంట్గా వెళ్ళిపోతుంది, ఫుడ్ కూడా తిందు, ఓ మూల సైలెంట్గా పడుకుంటుంది. అది చూసే మనం కంగారు పడిపోయి పెద్ద పెద్ద గోల్ పెడేసి హాస్పిటల్ తిప్పేసాడు తిప్పేసి తిప్పేస్తాం. న్యాచురల్గా దాని బాడీ తగ్గుతుందో లేదో చూసేంత టైం కూడా మనం ఇవ్వం. టక్మని తీసుకెళ్ళిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళి పసపస ఇంజక్షన్ పొడిపించేస్తాం, ఇంటికి తీసుకొచ్చేస్తాం, డాగ్ తగ్గిపోవాలి, గెంతియాలి, ఆడియాలి. ఇదే మార్కెట్లో ఉన్న సెనారియో అండి. సో ఇప్పుడు ఇక్కడికి వస్తాను, బ్రీడింగ్ ఎలా చేస్తున్నారు, అసలు బ్రీడింగ్ ఇది ఎలా వీళ్ళు సైంటిస్టులు చేస్తే ఎలా చేస్తారు అని. ఇందులో 3 రకాలు ఉన్నాయండి, జనరేషన్ 1, జనరేషన్ 2, జనరేషన్ 3. ఈ 3 జనరేషన్లు కూడా ఎలా చేస్తారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే మీరు అక్కడ పైన క్రాస్ బ్రీడ్ చేయాలి, ఒక బ్రీడ్ని తయారు చేయాలని వాళ్ళు సైంటిస్టులు కానీ ఎవరైనా అనుకుంటున్నారో, అందులో ఏదైతే టాప్ క్వాలిటీ ఉంటుందో డాగ్ని, ఆ డాగ్ని తీసుకొచ్చి దాంతో అయితే చేయిస్తారండి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక బ్రీడ్ పుట్టడానికి కూడా మీరు చూస్తే దాని హిస్టరీలో ఏమంటే ఇది క్రాస్ బ్రీడే కదా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న మినిచర్ పించరు, డాష్హౌండ్స్, ఇటాలియన్ గ్రేహౌండ్స్ క్రాసే కదా, అలా వచ్చిందే కదా మీరు ఇప్పుడు ఉందంటే, వాటికి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు, అవి చాలా చాలా కొన్ని 100 జనరేషన్స్ నుంచి హాయిగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. అండ్ రెండోది, వాటిని బ్రీడ్ చేసింది కూడా F1 జనరేషన్స్, ఏదైతే క్వాలిటీ నెంబర్ 1 ఉంటుందో వాటి నుంచి తీసుకొని చేశారు. అండ్ దట్ టూ దానికి డిఎన్ఏ ఉంటుంది. మన చోట డిఎన్ఏ అంటే ఏంటో కూడా మనల్ని చాలామందికి తెలియదు. డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది, డాక్కి అని కూడా చాలామందికి తెలియదు. సో దానికి డిఎన్ఏ టెస్టులు చేసుకొని డాక్కి దీనికి కలిపితే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి వాళ్ళు ఏదో పడతారు, అది సక్సెస్ ఫెయిల్ 2 అవుతాయి. కానీ ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటి, లో క్వాలిటీ లాబ్రడార్ని తీసుకొస్తారు, వాటి దగ్గర ఏదో వీధికొక్కలు తిరుగుతూ ఉంటాయి, వాటితో క్రాసింగ్ చేయించేస్తారు. చేంజెస్ ఇదిగోండి, ఇది లాబ్రడార్ ఫీమేల్ కొంచెం వీక్గా ఉంది, ఫీమేల్ తక్కువ క్వాలిటీ కాదు వీక్గా ఉంది, సో వీక్గా ఉన్న ఈ పప్పీస్ నేను మీకు తక్కువకి ఇస్తాను, మీరు తీసుకోండి, తీసుకొని మీరు చక్కగా పెంచుకోండి, తక్కువ రేటు 2000-3000 అమౌంట్ గ్యాదర్ చేసుకొని వీడి సొంత ప్రయోజనాలకో లేకపోతే తెలియకో చాలామంది చేస్తున్నారు. ఒకటి ఇద్దరు కాదండి, చాలామంది ఉన్నారు ఈ మార్కెట్లో. మ్యాక్సిమం ఆఫ్ ద స్క్రాప్ అంతా ఇక్కడే తయారు, ఇక్కడ ఇదే స్క్రాప్ అంటే ఇదే అన్నమాట మెయిన్. సో ఇలా తెలిసి తెలియని వాళ్ళు వేరే వాళ్ళకి ఇంకొక ఇది ఇస్తారన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు 1st జనరేషన్ తీసేశారు, అమ్మేశారు, మీరు నేను ఎవరో కొనుక్కున్నాం మాకు తెలియదు, కొనుక్కున్న తర్వాత మనం నా దగ్గర ఏదో ల్యాబ్ ఉంది, క్రాస్ ల్యాబ్ ఉంది, మీ దగ్గర మంచి క్వాలిటీ ల్యాబ్ ఉంది, నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. ఇక్కడ మళ్ళీ దాని బ్లడ్లో ఏమైపోతుంది అంటే, అరే ఇది క్రాసే కదా, సరే మనం ప్యూర్ ల్యాబ్తో చేయించుకుంటే మంచి పిల్లలు పుట్టేస్తాయి కదా అనుకుంటాం. కానీ ఏదైతే బ్రీడింగ్ చేస్తున్నామో అందులో మదర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కానీ ఏమన్నా చూసుకుంటే అన్నీ కూడా మెయిన్ మదర్ మీదే ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా. ఎందుకంటే మెయిన్ డాగ్ మదర్ డాగే బాగుండాలి, ఇంకా ఎక్కువ బాగుండాలి. సో ఆటోమేటిక్గా పప్పీస్ పుడతాయి, మంచి పప్పీస్ పుడతాయి మొన్న చువావా పోస్ట్ ఒకటి పెట్టాను, ద కాస్ట్లీయెస్ట్ ఫీమేల్ ఇన్ మై కెనల్ అని చెప్పని. సో అది నా మెయిల్కి సమానమైన ప్రైస్ రేట్ అది. అండ్ రెండోది, ప్రతిదీ అందరూ కేసీఐ కొనుక్కోవాలా, కేసీఐ కొనుక్కునేంత డబ్బులు మా దగ్గర లేవు, కేసీఐ వాళ్ళు ఏమో రేట్లు భయంకరంగా పెట్టేస్తున్నారని మాట్లాడతారు. చూడండి, ఇప్పుడు ఒక వాచ్ కొనేటప్పుడు, ఒక ఫోన్ కొనేటప్పుడు మనం చాలా ఆలోచిస్తాం, నాకు ఇప్పుడు ఈ వాచ్ అవసరమా, నాకు ఇప్పుడు ఈ ఫోన్ అవసరమా, ఈ ఫోన్లో కొత్త ఫీచర్స్ ఏమున్నాయి, ఇవే ఉన్నాయని చెప్పని. బట్ మనం ఇలాంటి డాగ్ కొనేటప్పుడు ఆ డాగ్ హెల్త్ ఎలా ఉంటుంది, దాన్ని మనం మెయింటైన్ చేయగలమా, దాని ఫుడ్ ఎంత తీసుకుంటుంది, దానికి హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి, ఇవేమీ కూడా మనం ఆలోచించాం. టక్మన్ డాగ్ ఓకే కనిపించింది హార్ట్తో, అరే కుక్క పిల్ల చాలా బాగుంది, ముద్దుగా ఉంది, కొనేయాలి. ఇప్పుడే పర్సపర్స్ నా దగ్గరికి ఎవరో ఒకరు కుక్కను చూపిస్తారు, భయ్యా మీకు డాగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది కదా, ఎంతో కొంత నాకు ఒకసారి నా డాగ్కి ఇది చెప్పండి, అది చెప్పండి. మన ఛానల్లో చాలా రివ్యూస్ కూడా చేస్తున్నాము స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి, వాటి గురించి. చాలామంది అది పనిచేస్తుందా లేదా నడకకుండా కూడా ఆ వీడియో చూసి డైరెక్ట్గా గుడ్డిగా కొనుక్కున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ అవి పనిచేస్తున్నాయి, దేవుడి దయ వల్ల చాలా మంచిది అది పనిచేస్తున్నాయి. లేదు అది పనిచేయవు, ఏదో ఫేక్ ప్రోడక్ట్ నేను పెట్టాను అనుకోండి, అది కూడా మీరు నమ్మి మీరు కొనుక్కుంటే అది మీరు మోసం చేయండి, మిమ్మల్ని మోసం చేసినట్టే కదా. సో ఈజీగా ఈ డాగ్ విషయంలో చాలా ఈజీగా నమ్ముతారు, చాలా ఈజీగా తిప్పచ్చు వాడ. డాగ్ విషయంలో చాలా ఈజీగా మోసపోతారు జనాలందరూ కూడా. ఏమంటే ఫుడ్ బ్యాగ్ నేను పంపిస్తానండి, మీకు ఎందుకు అక్కడ 7000 అంటున్నారు, ఇక్కడ నేను 4000-5000 ఇస్తాను అనగానే భయ్యా మీరు పంపిస్తారని నమ్మకంగా వేసేస్తారు చాలామంది. కొంతమంది అడిగేవాళ్ళు ఉంటారు, కొంతమంది మ్యాక్సిమం 90% పిలుపులు నమ్మేస్తారు డాగ్ విషయంలో. అదే మీరు ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనేటప్పుడు అలా నమ్మరు, దాన్ని చెక్ చేస్తారు నిజమా కాదా, సిఓడి ఉందా లేదా, సిఓడి ఉంటే మళ్ళీ రిటర్న్ పాలసీ ఉందా లేదా, ఇవన్నీ అడుగుతారు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ క్రాస్ బ్రీడింగ్ చేసే వాళ్ళని నేను తప్పనట్లేదండి, 100% తప్పే, మళ్ళీ నా అండం ఏంటి అందులో కంపల్సరీ తప్పే వాళ్ళు చేసేది. క్రాస్ బ్రీడింగ్ మానేసి కేసీఐ మీద నాలెడ్జ్ పెంచుకొని కెనల్స్ క్లబ్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్తో మీరు ఒక డాగ్ని బ్రీడ్ చేస్తే, ఒక మంచి క్వాలిటీ డాగ్ని కొంచెం రేట్ ఎక్కువైనా ఈవేళ కాకపోతే 2 రోజులు పోయాక కొనుక్కోండి. నేను ఒక కుక్కను కొనడానికి 2-3 సంవత్సరాలు డబ్బులు సేవ్ చేస్తానండి, మా ఇంట్లో వాళ్ళని నేనే అడగను, మా ఇల్లు మెయింటెనెన్స్ అంతా నాదే.
సో మెయింటైన్ చేసుకుంటూ నా ప్యాషన్కి డాగ్ హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు, ఎంత స్ట్రాంగ్ ఉండాలి కుక్క అని చెప్పని డబ్బులు పెట్టుకొని నేను కొనుక్కుంటున్నాను. అలా అని చెప్పని అందరం మీ దగ్గర బాగా డబ్బులు పెట్టి కొనుక్కోమని నేను చెప్పట్లే. కొంతమంది బ్రీడర్స్ మంచి క్వాలిటీ డాగ్స్ని వాటి పెడిగ్రీ అన్ని చూసుకొని ఓకే డాగ్ ఛాంపియన్ అంటే అది హెల్దీగా ఉంది, డాగ్ ప్యూర్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ, సో దట్ అందుకే డాగ్కి సీజెస్ అనేవి వచ్చాయని మీరు గమనించాలి. సో గమనించిన తర్వాత అప్పుడు మీకు డాగ్ ఓకే బ్రీడింగ్ మనకు పనిచేస్తుందా లేదా, ఎక్స్పీరియన్స్డ్ బ్రీడర్స్ కానీ లేదా సీనియర్స్ని కానీ ఎవరినన్నా, నేను కూడా స్టార్టింగ్లో మా సీనియర్స్ దగ్గర అన్ని తెలుసుకొని చేసిన వాడినే, నాకేం రెండు కొమ్ములు రాలే వెంటనే దేవుడు అలా ఇచ్చేస్తే తీసి చేసేయడానికి. సో ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర అడిగి చేసుకుంటే బ్రీడింగ్ అనేది బాగుంటుంది, మంచి దారిలో వెళ్తుంది. ఇలా క్రాస్ బ్రీడింగ్స్ చేయడం వల్ల డాగ్ డిఎన్ఏ మొత్తం పాడైపోతుంది, దాని బ్లడ్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది, రోగాలతో ఉన్న పిల్లలు పుడతాయి. విత్ పేపర్ డాగ్స్లో కూడా కొన్ని కొన్ని వాటికి హెల్త్ ఇష్యూస్ వస్తాయండి, కానీ అవతల పక్క వాళ్ళు స్టాండ్ తీసుకున్న బ్రీడింగ్ కరెక్టా కాదా అని చూసుకొని చేయించాలి. ఛాన్సర్ ఓకే డబ్బులు వస్తున్నాయా లేదా, ఓకే తీస్తామా లేదా తోస్తామా లేదా అంతే. బ్రీడ్ రెస్పాన్సిబుల్ అండి, కొనుక్కునే వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఉండండి, అమ్మేవాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా అమ్మండి, ఓ మినిమం ఎథిక్స్ అన్న ఫాలో అవ్వండి. మీరు ఎక్కువ రేట్లకు అమ్ముతారు తక్కువ రేట్లకు అమ్ముతారు తర్వాత విషయం, పెట్ మార్కెట్ సగం సర్వనాశనం అయిపోవడానికి కారణం వీళ్ళే అని కూడా నేనైతే అంటాను, డెఫినెట్లీ అంటాను. అందులో అయితే మనం ఎక్కడ తగ్గేది అయితే ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్. బ్రీడింగ్ చేసే వాళ్ళు అయితే కొంచెం స్టాండర్డ్స్లో చేయండి, కొనుక్కునే వాళ్ళు కొంచెం సర్వే చేసుకొనుక్కోండి. థ్యాంక్ యూ.